దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ దైవజనులుగా మనం కూడుకొని చక్కగా దేవుని యొక్క సన్నిధానములో పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని ఘనపరచడానికి కృపనిచ్చాడు ఈ సమయములో కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం చూడండి వాక్య గ్రంథాన్ని చదువుకుందాం యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నా యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజీ సిరకతో నింపి ఇసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి దేవుని యొక్క లేఖన గ్రంథములో మన యొక్క సేవకుల సదస్సులో ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం జాగ్రత్తగా మనం విందాం ఇక్కడ మనము చదివిన లేఖన భాగం గుడ్ ఫ్రైడే రోజున మనమందరము కూడా 5వ మాట ధ్యానిస్తున్నప్పుడు చదువుకునేటువంటి మాట అయితే మనము దీనిలో 5వ మాటలో నేను దప్పిక కొనుచున్నాను అన్న మాటను మాత్రమే గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానం చేస్తాం ఇప్పుడు చదువుకున్న లేఖనాల్లో నేను దైవజనునిగా మీకు అందించే వర్తమానం ఏమిటంటే ఇసోపు పొడక పొడక అనగా పుల్ల పొడక అనగా పుల్ల అంటే ఇసోపు యొక్క పుల్ల లేక ముక్క ఇసోపు యొక్క పుల్ల ముక్క దేవుని లేఖనములో ఇసోపు పుల్ల ముక్కను గురించి కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆయన దప్పిక కొనుచున్నాను అన్నాడు అలాంటప్పుడు వారు అక్కడున్న స్పాంజీని చిరకాలో ముంచి నోటికి అందించిరి అంటే సరిపోతుంది కదా లేకపోతే వారు అక్కడ దప్పిక కొనుచున్నాను అన్నప్పుడు వారు ఆయన నోటికి ఏదో ద్రావకాన్ని అందించారు అంటే సరిపోతుంది కానీ ఇక్కడ చాలా స్పష్టముగా ఆయన నోటికి అందించినటువంటి ఆ యొక్క చిరకతో నింపిన స్పాంజీని ఇసోపు ముక్కకు తగిలించి వారు నోటికి అందించారు అన్నాడు అలాగే దేవుని లేఖనములో ఇక్కడ ఆ యొక్క దప్పికను తీర్చడానికి ఆ చిరకాను అందిస్తున్న మనుషునికి అలాగునే సిలువ పైన దప్పికతో ఉన్న యేసు ప్రభునకు మధ్య పనిచేసినటువంటిది ఏమిటి అంటే ఈ ఇసోపు యొక్క పుల్ల అనగా ఇసోపు పుల్ల కలువరిలో సిలువ పైన దప్పికొని మరణాపేక్షతో ఉన్న యేసు ప్రభు వారికి అలాగే క్రింద ఉన్నటువంటి రోమా ప్రభుత్వం యొక్క ఒక సైనికునికి మధ్యలో ఈ ఇసోపు పుల్ల ఉంది యేసు ప్రభు దప్పికను తీర్చడానికి ఇసోపు పుల్ల స్పాంజీకి గుచ్చి అందించారని రాయబడింది అయితే మనం ఇసోపు పుడకను గురించి ఏం నేర్చుకోవాలి ఇసోపు యొక్క పుల్లను గురించి బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుంది దైవజనులైన వారు ఈ ఇసోపు పుల్లను గురించి నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి అసలు మనం జాగ్రత్త గమనం చేస్తే బైబిల్ గ్రంథములో చాలా చెట్లు ఉన్నాయి చాలా చెట్లను ఈ యొక్క సృష్టిలో దేవుడు భూమి మొలిపించునుగాక అంటే మొలిచాయి బైబిల్ గ్రంథం ప్రకారం రెండు విధములైన చెట్లున్నాయి ఒకటి దేవుడు నాటిన చెట్లు రెండవది భూమి తానంతట తాను మొలిపించిన చెట్లు అంటే మొలిచిన చెట్లు ఉన్నాయి దేవుడు నాటిన చెట్లు ఉన్నాయి చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం దేవుని యొక్క లేఖనములో మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదవండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును చాలు జాగ్రత్తగా గమనించాలి దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభు మాట్లాడిన మాట నా తండ్రి నాటని ప్రతి యొక్క మొక్క కూడా
పెళ్ళగించబడద్ది అన్నాడు. అంటే తండ్రి నాటిన మొక్కలు కూడా ఉన్నాయి, తండ్రి నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. సంఖ్యాకాండం 24:6 సంఖ్యాకాండము 24:6 వాగువలే అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలేను యెహోవా నాటిన అగరు చెట్లు వలేను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలేను అవి ఉన్నవి చాలు. దేవుడు నాటినటువంటి చెట్లు 104:16 యెహోవా వృక్షములను ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి చాలు. దేవుని లేఖనములో దేవుడు నాటిన చెట్లు ఉన్నాయి, అలాగునే భూమి మొలిపించునుగాక అంటే మొలిచిన చెట్లు కూడా ఉన్నాయి. ఆదికాండం 1:11 మనం చదివినప్పుడు ఈ మాట మనకు తెలుస్తుంది. ఆదికాండం 1:11 దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ఒలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమయ్యను చాలు. అనగా భూమి దేవుని వాక్కును బట్టి మొలిపించిన చెట్లున్నాయి, రెండవది దేవుడు నాటిన చెట్లున్నాయి. అయితే మరి ఇసోపు ఎలాంటి చెట్టు, లేక ఇసోపుకున్నటువంటి ఏంటి యోగ్యత ఏమిటి? ఈ రోజున ఇసోపు పుల్లను గూర్చి పుడక అంటే పుల్ల, పుడక అంటే పుల్ల లేక ముక్క, ముక్కు పుడక అంటారు. అంటే ముక్కుకు పెట్టేటువంటి చిన్న ముక్క, చిన్న ముక్క పుల్ల ముక్క అని అర్థం. కనుక దేవుని లేఖనములో ఇప్పుడు ఇసోపు యొక్క చెట్టు ఎక్కడ పుడుతుందో, దానికి ఉన్న శ్రేష్టత ఏమిటో, బైబిల్ గ్రంథములో అది ఎలా వాడబడిందో, దైవ జనుడు కూడా ఇసోపు పుడక వలె వాడబడాలి, ఇసోపు పుడక వలె వాడబడాలి. ఇది ఎక్కడ మొలుస్తుందో చూడండి, రాసుల మొదటి గ్రంథం 4:4 రాజుల మొదటి గ్రంథము 4:33 మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు ఇసోపు మొక్కనే గాని చాలు. ఎక్కడ మొలుస్తుందట ఇది? గోడలో నుండి మొలుస్తుంది. ఇది భూమి మీద నేల మీద మొలిసే చెట్టు కాదు, లేక ఒక వ్యక్తి ప్రత్యేకించి తీసుకెళ్లి నాటితే మొలిసే చెట్టు కాదు, ఇది గోడలో నుండి మొలుస్తుంది. గోడలో నుండి మొలుస్తుంది, జాగ్రత్తగా మనం చేద్దాం. గోడలో నుండి మొలుస్తుంది అంటే గోడ అనేది ఏమిటి? గోడలో నుండి చెట్లు ఎప్పుడు మొలుస్తాయి అంటే, ఏదైనా ఒక ఇల్లు పాడైపోతే ఆ పాడైపోయిన ఇల్లుని ఎవరు పట్టించుకోకపోతే ఆ యొక్క గోడలలో నుండి చెట్లు మొలుస్తూ ఉంటాయి, చెట్లు మొలుస్తుంటాయి. లేక ఏదైనా ఒక ప్రాకారీ గోడ ఉంటే ఆ ప్రాకారీ గోడను ఎవరు పట్టించుకోకుండా దాన్ని వదిలేస్తే అది అందరి చేత విడనాడబడితే దాన్ని బాగు చేసేవాడు ఎవడో లేకపోతే ఆ గోడలో నుండి చెట్లు మొలుస్తాయి, గోడలో నుండి చెట్లు మొలుస్తాయి. ఇప్పుడు గోడలో నుండి చెట్టు మొలుస్తుంది అంటే ఆ గోడ ఎలాంటిది అని అంటే నిషేధించబడింది, అది అందరి చేత విడనాడబడింది, ఎవడు దాన్ని పట్టించుకోవటలే, అది పాడైపోయింది. పాడైన దానిలో నుండి అందరూ ఇది పాడైపోయింది ఈ గోడ అనుకుంటుంటే పాడైన ఆ గోడలో నుండి మొలిసింది ఈ యొక్క ఇసుపు. పాడైన దానిలో నుండి మొలిసి కలువరి కొండ పైన యేసుక్రీస్తు సిలువ నోటి దగ్గరకు వెళ్ళింది ఇసుపు ముక్క. దేవునికి స్తోత్రం. పాడైన స్థలములో పుట్టి పాడైన స్థలములో పెరిగి పాడైన స్థలములో నుండి గొల్గొత కొండకు చేరింది ఈ సూపు పుల్ల. అయితే ఆ గోడ ఎవరు అనంటే యేసు ప్రభువారు. ఆ గోడ ఎవరు? యేసు ప్రభువారు. ఇశ్రాయేలీయులు యెరూషలేములో వారు ప్రార్థించడానికి మాకు ఒక ఆశ్రయము
అని గోడను కూర్చి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని యొక్క లేఖనం మనం ఎరుగుదుము, హిజ్కియా తాను చనిపోతాడు అని వర్తమానం విన్నప్పుడు బైబిల్లో రాయబడింది గోడ వైపు త్రిప్పుకొని ముఖము ఏడ్చాడని. యెషయా గ్రంథం 38:2, యెషయా గ్రంథం 38:2 చూద్దాం. యెషయా గ్రంథం 38:2 అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుకును జ్ఞాపకం చేసుకొచ్చాను. అతడు ఎటువైపు తిరిగాడు? గోడ వైపు తిరిగాడు. బైబిల్ గ్రంథములో గోడ ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమును చూపిస్తుంది. యెజ్రా గ్రంథం 9:9 నిజముగా మేము దాసులమైతి అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము చెప్పరిల్లునట్లుగా మాకు దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకు యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును చూడండి మాకు ఒక ఆశ్రయము చాలు. ఆశ్రయము అన్న దగ్గర ఒకటి అని సంఖ్య ఉంది, కింద ఫుట్ నోట్ మీద గోడ అని ఉంటది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు ఏమిచ్చాడు? ఒక గోడనిచ్చాడు, ఒక ఆశ్రయం ఇచ్చాడు. అందుకే మీరు చూడండి ఇశ్రాయేలు దేశం వెళ్ళినటువంటి వారు ఏమిటి, ఇశ్రాయేలులకు దేవుడు ఏర్పరిచిన ఒక గోడ దగ్గర వాళ్ళ ప్రార్థన అవసరతలన్నీ సీటి మీద రాసి ఆ గోడకున్న నెర్రల్లో పెట్టి తలను దానికి ఆంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇది సొలొమోనునకు దేవుడిచ్చిన వాగ్దానం. ఎవరైతే ఈ గోడ వైపు తిరిగి గోడ ఎత్తుకు వచ్చి నాకు మర్ర పెడతారో, నేను వాళ్ళ ప్రార్థన వింటాను అని దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు కనుక వాళ్లకు వాగ్దానం ఇవ్వబడిన ఆ ఆశ్రయ స్థానము గోడ. అనగా ఇప్పుడు గోడ యేసు ప్రభువారు, గోడ యేసు ప్రభువారు. ఇసోపు ముక్క, ఇసోపు చెట్టు ఎక్కడ నుండి పుట్టింది అంటే యేసు ప్రభు అనబడుతున్న గోడలో నుండి పుట్టింది. యేసు ప్రభువు లోకం దృష్టిలో ఎవరు అంటే నిషేధించబడిన రాయి, పాడైపోయిన గోడ, నిషేధించబడిన రాయి. లోకమంతా కూడా యేసు ప్రభుని నిషేధించబడిన రాయి అన్నారు. అయితే నిషేధించబడిన పాడైపోయిన ఆ గోడలో నుండి మొలిచింది ఇసోపు యొక్క ఇలాంటి చెట్టు. దేవుని సేవకులుగా ఇవాళ దైవజనుడు అనే వ్యక్తి లోకములో ఏదో పాస్టర్ కోసం నేను చదువుకున్న వాడు కాదు. నేను పాస్టర్ అవ్వాలి కనుక చదువుకోవాలి, డిగ్రీ చదవాలి అని చదవలే. లేకపోతే నేను పాస్టర్ అవ్వాలి కనుక ఇది నేర్చుకోవాలి అనుకోలే. దేవుడు తనలో నుండి సేవకులను పుట్టించాడు. వీరు నా పరిచర్య చేయాలి, వీరు నా పరిచర్య చేస్తారు, వీరు నమ్మకస్తులని ఆయన తనలో నుండి కొందరు దైవజనులను పుట్టించి వారిని సేవకులకై లోకములోనికి పంపాడు. అందుకే దైవజనులు ఎవరు అంటే పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం. పాపములో నశిస్తున్నటువంటి మనలను, శాపములో నశిస్తున్న మనలను వాక్యము చేత ఆయన రక్షించి వాక్యము చేత నూతనముగా జన్మింపచేసి పుట్టించి ఆయన మనలను చక్కగా వాక్యము చేత బలపరిచి సేవ కొరకై పిలిచి సేవా బాధ్యతను అప్పగించాడు మనకి. మనం ఎవరం అంటే క్రీస్తులో జన్మించిన వారం. దైవజనుడు ఎవరు అంటే క్రీస్తులో పుట్టినవాడు, క్రీస్తు కొరకే బ్రతకవలసిన వాడు, క్రీస్తుని లోకానికి చూపించవలసిన వాడు, క్రీస్తు బాధ్యతలను తన భుజస్కంధాల పైన మోయవలసిన వాడు సేవకుడు. నేను
మా తండ్రికి జన్మించారు అంటే మా తండ్రి యొక్క బాధ్యతలు నేను మొయ్యాలి, అలాగే మా తండ్రిని నాలో చూపించాలి. చూసిన వాళ్ళు నేను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడురా అనాలి. కనుక దేవుని పిల్లలుగా మనల్ని చూస్తే ప్రభువు గుర్తుకు రావాలి లోకానికి. ప్రభు బాధ్యత మన పైన ఉన్నది. అయితే బైబిల్ చెప్పిన మాట తెలుసా, ప్రతివాడు తన సొంత కార్యాలే చూసుకుంటున్నాడు కానీ క్రీస్తు కార్యాలు చూడటం లేదట. ఏం చేయట్లేదట? చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు శ్రమ పెట్టెను? సిలువ బడిన వాడైనా మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్న ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఎంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితరా? చాలు, పౌలు మాట్లాడుతూ గలతీయులతో అయ్యో మీరు ఎలా అయిపోయారేంటి, ఎలా దిగజారిపోయారేంటి అని. ఎలా దిగజారిపోయిన వాళ్ళు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. వాళ్ళు ఎలా దిగజారిపోయారు? అందరూ అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ ఎవ్వడూ యేసు ప్రభు కార్యం చూడటం లేదు. రక్షింపబడ్డారు యేసు ప్రభు ద్వారా, పిలిచారు సంఘం అంటున్నారు. ఏంటి, నేను దేవుని సేవకుండా అన్నాం, మరి ఇప్పుడు మనం చేస్తున్నది దేవుని సేవ అయినప్పుడు ఏంటి, దేవుని సేవ నమ్మకంగా చేయాలి, మరి మన సొంత కార్యములు ఏమైపోయాయి? ఈరోజున ఆలోచించండి, చాలా మంది విచిత్రమైనటువంటి సగటు చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈరోజు నా సేవకుల మీటింగ్ అన్నాను కనుక సావాసం సేవకులు అందరూ కూడా తప్పనిసరిగా రావాలి అని వర్తమానం పెట్టాను. అయితే ఒక దైవజనుడు, అయ్యా మరి అనుకోకుండా ఉపవాస కూటం పెట్టాను నేను అన్నాడు. నేను అప్పుడు ఏమన్నా అంటే, సేవకుల సదస్సు అనేది మనం అందరం కలిపి ఏర్పాటు చేస్తున్నాం కదా, అందరూ కూడా తప్పనిసరిగా రావాలి కదా, మళ్ళీ మనకి ఇది నెలగ్గాని రాదు కదా, ఇలాగైతే ఎలాగంటే, ఆ సోదరుడు అన్నాడు అలాగదనైనా మరి సొంత సంఘం కాదన్నాడు. నీ సొంత సంఘం అయితే మరి ఇది ఎవరిది? దైవజన్ల సావాసం ఎవరిది? ఇది ఎవరి సొంతం? ఇది అది యేసు ప్రభుదే, ఇది యేసు ప్రభుదే. కానీ మనమేమనుకుంటున్నామంటే, నాకు అప్పగించాడు కనుక నా సొంతం అంటున్నాం, ఆయనకు అప్పగించాడు కనుక ఆయన సొంతం అంటున్నాం. ఆయన చేసేది దేవుని పని, నువ్వు చేసేది దేవుని పని, మీరిద్దరు కలిసి ఆయన సేవే చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరికాళ్ళు ఏమైపోయిందంటే సొంత కార్యాలు ఎక్కువైపోయినాయి. ఇంత క్రీస్తు కార్యం ఎవడు చేయట్లా, యేసు ప్రభు కార్యం చేయటంలా, సొంత కార్యాలు చేయడం మొదలు పెట్టారు. నా సొంత సంఘం అండి, నా సొంత వ్యవహారం అండి. నీ సొంత సంఘం నీది కాదు, అది దేవునిది. ఒకవేళ ముందు ఒక కార్యం జరగవలసి వస్తే ఆ కార్యమును జరిగించు, తర్వాత నీకు అప్పగించిన పని చేయి, లేదా నీకు అప్పగించిన పని ముందు చేయి, తర్వాత ఈ కార్యము చేయి. ఎందుకంటే రెండు దేవునియే, మన ఎవరు సొంతం కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మన సొంత కార్యాలను మనసు పెట్టుకొని సొంత కార్యాలు చేస్తూ ఆత్మ సంబంధముగా పడిపోయి ఏమిటి మనం సొంత పనులు చేస్తూ ఉన్నాం. అందుకే గల్తీయులను అలాగే ఫిలిప్పీలను హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు. ప్రతివాడు కూడా సొంత కార్యాలే చేసుకుంటున్నాడు కానీ దేవుని పని ఎవడు చేయట్లా. పైగా మనం చెప్పే కౌరంతా ఏంటి తెలుసా, నేను సేవ ఇరగదీసేస్తున్నాను బ్రదర్ రెస్ట్ లేకోకుండా. ఏం చేసావు సేవ నువ్వు? నీ సొంత కార్యాలని ఎలగబెట్టి నీకేమైనా టైం ఉంటే అప్పుడు ఏదో దేవుని యొక్క 4 మాటలు సువార్త చెబుతున్నావు అంతే, లేదు ఏదో ఒక చిన్న ప్రార్థన ఆడ కోసం వీళ్ళ కోసం చేస్తున్నావు అంతే, లేదు ఒక 2 గంటలు రోజుకి 24 గంటల టైము ఏంటి వారములో ఏంటి ఒక్క శుక్రవారం 2 గంటలు మనం పరిచర్య చేస్తున్నాం, మిగిలిన వారం రోజులు శుక్రవారం మిగతా 22 రోజులు 22 గంటలు మనమే వాడుకుంటున్నాం. వారములో 1-2 గంటలు గడుపుతూ నేను దేవుని
దేవుని సేవ చేస్తున్నాను, ఇది దేవుని సేవ అంటారా? ఏంటి దేవుని సేవను అడ్డం పెట్టుకుని మనం బ్రతుకుతున్నామంటారా? ఆలోచించండి, ఇవాళ దేవుని సేవ నువ్వు చేసేది ఏంటి? 2 గంటలు 2 గంటలు నువ్వు చెప్పే వాక్యం ఎంత గంట లేకపోతే గంటన్నర, మిగతాది ఇవాళ సొంత కార్యములు, సొంత కార్యములు. ఇసోపు చెట్టు గోడలో మొలిసి గోడలో నుండి అది కలువరి గిరికి ఎక్కింది, కలువరి గిరికి ఎక్కింది. 1, ఇసోపు మొలిసిన స్థలం గోడ. 2, ఇసోపు యొక్క చెట్టుని దేవుడు ఎక్కడ వాడుకున్నాడు, ఎలా వాడుకున్నాడు చూడండి. వాక్య గ్రంథాన్ని నిర్గమాకాండం 12:21 నిర్గమాకాండం 12:22 చూద్దాం. 22 నిర్గమాకాండం 12:22 మరియు ఇసోపు కుంచే తీసుకొని పళ్ళెములో నున్న రక్తములో దాన్ని ఉంచి ద్వార బంధము పైకమ్మికి 2 నిలువు కమ్మీలకు పళ్ళెములోని రక్తమును తాకింపవలను. చాలంటే రాయవలను, బాగా గమనించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఇంటి లోపల ఉన్నారు, మరణం బయట ఉంది. మరణం లోపలికెళ్లకుండా ఉండాలి అంటే ఈ మరణాన్ని ఆపగలిగినది ఆ గుమ్మము పైన రాయబడే రక్త ప్రోక్షణ. అది పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తం. అయితే పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని చేత్తో తాకడానికి లే, పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని పళ్ళెముతో అలా చిమ్మడానికి లే, పస్కా యొక్క గొర్రెపిల్ల రక్తమును ఇసోపు కుంచెలో ముంచి కుంచె చేత మాత్రమే రక్తమును చిందించాలి, దానిపైన అనగా చిలకరించాలి, ప్రోక్షించాలి. అనగ దేవుని యొక్క లేఖన ప్రకారం రక్తమును గుమ్మం పైకి తీసుకెళ్లేది, ఏమంటే ఆ గుమ్మం పైన ప్రోక్షింపబడేది ఇసోపు కుంచె ద్వారానే. అయితే ఇప్పుడు ఇసోపుతో ఏంటి రక్తమును ముంచి గుమ్మం పైన చేర్చాలి అంటే ఇసోపుని, ఇసోపు యొక్క చెట్టును చేయవలసిన పని ఏంటి తెలుసా? ఇసోపు చెట్టుని ఆ తీసుకొచ్చి దానిని శుభ్రంగా ఏమండి ఒక పుల్లముక్కలాగా కట్ చేసి దాన్ని మెత్తగా నలక్కొట్టి అప్పుడు కుంచిగా తయారవుతుంది, దాని రక్తములో ముంచి వ్రాయాలి. ఇసోపు పుల్ల రక్త ప్రోక్షణ చెయ్యాలి అంటే ఇసోపు పుల్ల గుమ్మం పైన రక్తం పోయడానికి పనికి రావాలంటే నలగొట్టబడాలి, నలగొట్టబడాలి. దైవజనుడు సేవ చేయాలి అంటే నలగొట్టబడాలి సేవలో. అప్పుడప్పుడు తమ్ముడు నవరత్న గారు చెబుతారు, అన్న ఎలాంటి సేవ చేశాడు నా గురించి, ఎందుకంటే కళ్ళారా చూశాడు కనుక ఈ మాట చెబుతాడు ఆయన. ఎక్కడ భీమవరం, ఎక్కడ జగ్గన్నపేట, ఎక్కడ భీమవరం, ఎక్కడ రాజోలు, ఎక్కడ భీమవరం, ఎక్కడ గన్నవరం, ఈ ప్రాంతాలన్నీ కూడా సొంతంగా బండి మీద బ్యాగ్లో అన్నీ కట్టుకుని నేనే వెళ్ళి 3 రోజులు సభలు పెట్టి వాక్యం బోధించి రాత్రి ఎవ్వరు భోజనం పెట్టినా పెట్టకపోయినా 2 మూడింటికి తెల్లారుజామున బండి వేసుకుని భీమవరం వెళ్ళేవాడిని ఒక్కడనే. మళ్ళీ తిరిగి పొద్దుండే కాలేజీకి వచ్చేవాడిని, 8 గంటలకల్లా మళ్ళీ కాలేజీ ప్రారంభించాడు మలికిపురంలో. ఇంతగా నలగొట్టబడినటువంటి అనుభవం సేవలో నాకుంది. ఎవరు పెట్టినా ఎవరు పెట్టకపోయినా సేవలో పులార కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా దేన్ని ఆశించకుండా ఎంత దూరమైనా సరే బండో లేకపోతే ఏదో ట్రాన్స్పోర్టో ఏదో వాహనంలో ప్రయాణం చేసి రాత్రులనక పగలనక అనేక సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించా. నేను నిజముగా చెబుతాను, సేవకుడిగా ఇండియాలో సువార్త చేసిన దినాలలో నా బిడ్డల ముఖాన్ని సరిగ్గా చూడలేదు. అప్పుడు చిన్నపిల్లలు వాడు, నా ఇంటి ముఖం సరిగ్గా నాకు తెలియదు. వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడిని, మిగతా రోజులన్నీ ఏంటి దేశమే తిరుగుతూ ఉండేవాడిని. ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు ఎంత ప్రయాణాలు చేశానంటే ఈ పూట ఏమంటే పగలు అమలాపురంలో మాట్లాడితే రాత్రి గుంటూరులో మాట్లాడేవాడిని. అంటే అమలాపురంలో గబగబా 2 గంటలకు వాక్యం ముగించుకుని ఏదో తింటే తినడం లేకపోతే ఏదో ఒక షోడ ఏదో తాగి ఏది దొరికితే అది, బస్సు అయితే బస్సు, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్, ఆటో అయితే ఆటో, ఎక్కడికి అందితే అక్కడికి ప్రయాణం చేయడం, అక్కడి నుంచి అలా చేరుకోవడం, అక్కడ వాక్యాన్ని చేరుకునేవాడిని. ఇలాగున ఎంత ప్రయాసపడ్డానో, ఇలాగున ఎంత నలగొట్టబడ్డానో, ఎన్ని పర్యాయాలు ఉపవాసాలు ఉన్నానో, ఎన్ని పర్యాయాలు పస్తులున్నానో, ఎన్ని పర్యాయాలు క్రీస్తు నిమిత్తమై నిందించబడ్డాను నాకు తెలుసు. ఈ కోవిడ్ దేశం వచ్చిన తరువాత కూడా
ఎన్నో పర్యాయాలు ఉపవాసాలు ఉండడం, ఎంతో నన్ను నేను నలగొట్టుకోవడం, ఎంతో మంది నిందించినా దూషించినా చెడుగా చెప్పుకుంటున్నా ఎవరిని పట్టించుకోకుండా నా ఎదుటున్నటువంటి సేవను కొనసాగించుకోవడమే నా గోలుగా పెట్టుకుని నడుస్తున్నా. ఈరోజున ఏడు శుక్రవారం ప్రార్థన ఉంది, అలాగనే ఆదివారం ప్రార్థన ఉంటుంది, మంగళవారం ప్రార్థన ఉంటుంది, గురువారం ప్రార్థన ఉంటుంది, వారములో ఇన్నిసార్లు ఇక్కడ ఉంటుంది, బ్రాంచ్ సంఘములో ఏమండి మళ్ళీ ప్రార్థనలు ఉంటాయి, పక్కన బైబిల్ కాలేజీలు దైవజనులు ఎవరైనా పరిచయం పిలిస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇదంతా ఎంత నలుగుడు, ఎంత నలుగుడు. నలగ కొట్టబడకపోతే విశ్వపు కుంచిగా పనికిరా, పనికి రాకపోతే దాన్ని రక్త ప్రోక్షణ ప్రోక్షించడానికి దేవుడు వాడుకోడు. దైవజనుడు నలగొట్టబడాలి. మన సేవలో నలగొట్టబడడం కన్నా సొంత వ్యవహారాలు ఎక్కువగా నలగొట్టబడుతున్నాం. ఇంట్లో వ్యవహారాలు, ఈదులో వ్యవహారాలు, అన్ని పరికిమాలను పెంటంత నెత్తి మీద పెట్టుకుని నలిగిపోతున్నాను బ్రదరు. రెస్ట్ లేదు బ్రదరు. దేనికి నలగొడుతున్నావు? క్రీస్తు కొరక నువ్వు నలిగేది? ఏడు సేవ కొరకు నలుగుతున్నావా? నీ సొంత యేషాల కొరకు నలుగుతున్నావా? ఇవాళ దైవజనుడు సేవ కొరకు నలగాలి. ఏమంటే సేవ కొరకు నలిగిపోవాలి. అది మానేశాం ఇవాళ. లోకంలో పనికిరాని వాటి కొరకు నలిగిపోతూ మనం ఏయో కౌరు చెబుతున్నాం. మనము చేసే ప్రతి పనికి దేవుని దగ్గర ఒక రోజున బహుమానం ఉంది. ఆ బహుమానానికి నువ్వెంత కష్టపడుతున్నావో నీకు తెలియాలి. దేవుని లేఖ ప్రకారం ఇసోపు రక్త ప్రోక్షణకు పనికి రావాలి అని అంటే అది మరణ దూతను లోపలికి వెళ్లకుండా రక్తము ముద్రించాలి అంటే అది నలగొట్టబడాలి. అది నలగొట్టబడాలి. దైవజనుడు నలగొట్టబడాలి. దైవజనుడు నలగొట్టబడాలి. నాకు తెలుసు ఒక ఆయన సత్యము గారని, గొల్లవాని తిప్పులో ఉండేవాడు ఆయన. ఆయన అటు లోసరి లక్ష్మీపురం దిగువ ప్రాంతానికి సేవకి వెళ్ళేవాడు. ఆ దినాల్లో పంటిలు ఏమీ లేవు. ఆయన ఎంత ఆత్మపూర్ణుడు దైవజనుడు అంటే పడవగాని పంటి కంటే లేని తోని రోజుల్లో ఆయన ఒక కాలం ఉంటుంది లక్ష్మీపురానికిను కాక లోసరికి మధ్యలో కాలం ఉంటుంది. అయితే ఈ కాలవ దాటాలి అని అంటే ఏమి పడవ లేకపోతే ఆయన భుజం మీద టవల్ ఉంటే టవల్ని ప్రార్థన చేసి నీటి మీద వేస్తే అది తామరాకులాగా తయారయ్యేది. దాన్ని కూర్చుంటే తోసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆయన. అంత మహా మహిమ కలిగినటువంటి దైవజనుడు ఆయన. అయితే ఆయన ఎంత నలగొట్టబడేటువంటి ఒంటరి ఉండేవాడు. బ్యాచిలర్గా బియ్యం వండుకోవడానికి ఆడించేసి ఒక డ్రమ్ములో పోసి సంవత్సరం సంవత్సరంన్నర తర్వాత వండుకునేవాడు. ఇలాపల బియ్యము పురుగులు పట్టేసి అందరూ కూడా అడిగేవాళ్ళు, అయ్యా బియ్యం పురుగులు పట్టేస్తే ఇంకా ఆటలో ఏం చేయముంటుంది, అయ్యే తింటారు మీరు అంటే ఆయన అన్నాడు, అవి పురుగులు పట్టాలని నిలబెడతా. ఎందుకు తెలుసా? జీవమంతా తినేయాలి, ఉట్టి పొట్టే నేను తినాలి. కేవలం ఆకలి కొరకే తిన్నాను కానీ శరీర బలం కొరకు కాదు. ఎందుకంటే నా శరీరం నలగొట్టబడాలి. నా శరీరం నలగొట్టబడకపోతే నేను బాగా ఒళ్ళు పేస్తే రేపు మట్టిలో ఉన్న పురుగులకు ఉదాహరణ. నేను మట్టిలో పురుగుల కొరకు తయారవ్వదలుచుకోవాలా? క్రీస్తు కొరకు నలిగిపోవడానికి ఇష్టపడతానంటాడు అపోస్తలుడు పౌలు. అంటాడు, ఇతరులకు నేను బోధించిన తరువాత నేను త్రోసివేయబడుదునేమో, భ్రష్టుడనైపోదునేమో అని చెప్పి నన్ను నేను నలగొట్టుకొనుచున్నాను అంటాడు. నలుగుడు ఎంత ఉంది మనలో? మన మోకాళ్ళ మీద నలుగుడు ఎంత ఉంది? మన ఉపవాసాల్లో నలుగుడు ఎంత ఉంది? దేవుని సేవకు నలుగుడు ఎంత ఉంది? రోజుకి ఎన్ని గంటల బైబిల్ చదువుతున్నావు? రోజుకి ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉంటున్నావు? రోజులు ఎన్ని గంటలకు సేవకొరగా తిరుగుతున్నావు? మన నలుగుడు ఎంత ఉంది ఈ రోజున ఆలోచించండి. వాళ్ళ దేవుని సేవకు నలగట్లయ్యేవాళ్ళ అంత షో కాల్స్ అయిపోయారు. ఏమండి వాళ్ళ నలుగుడే లేదు. వాళ్ళంతా కూడా చక్కగా అఫీషియల్గా వస్తున్నాం, ఏదో దీర్ఘ ప్రార్థన చేస్తున్నాం, చక్కగా రెండు మాటలు ఏదో తూతూ మంతలు చెబుతున్నాం, వెళ్ళిపోతున్నాం రూమ్లోకి. అంతే నలుగుడు కనపట్టల్లా. సేవలో నలుగుడు అనేది చాలా అవసరం. ఇసోపు వాడబడాలి అంటే ఆ మొక్క నలగొట్టబడాలి. దైవజనుడు వాడబడాలి అంటే ఖచ్చితంగా వాడు నలగొట్టబడాలి, ఖచ్చితంగా నలగొట్టబడాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇసోపు దేనికి పనికొస్తుంది అంటే ఒక మనిషి అపవిత్రుడైపోయినప్పుడు అపవిత్రుడైన వాడు పరిశుద్ధుడవడానికి ఇసోపు పనిచేస్తా ఉంది. కీర్తన గ్రంథం 51వ కీర్తన 7వ చరణం. కీర్తన గ్రంథం 51:7. కీర్తన గ్రంథం 51:7. ఇసోపుతో నా పాపము పరిహరింపు చాలు. కీర్తనకారుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, అయ్యా
ఇసోపుతో నా పాపం పరిహరించు అంటున్నాడు. అనగా ఇసోపుకున్న శ్రేష్టమైన లక్షణం, ఇసోపుకున్నటువంటి ఉద్దేశం తెలుసా, ఒక వ్యక్తి పాపమును పరిహరించగలిగిన జీవం తనలో ఉంది. ఒక వ్యక్తి పాపాన్ని తూసివేయగలిగిన, ఒక వ్యక్తి పాపమును అతనిలోంచి తొలగించగలిగిన శక్తి ఇసోపుకుంది. ఈరోజున ఒక దైవజనుడికి ఎలాంటి శక్తి ఉందంటే, పాపములో బ్రతుకుతున్న ఒక మనుషుని కొరకు అతడు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ వ్యక్తి అవతల వ్యక్తిలో ఉన్న పాపమును తొలగించగలిగిన శక్తి దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహిస్తాడు. అనగా అర్థం, యేసు ప్రభువారు పాపమును కడిగేయాలి అంటే ఈ దైవజనుడు ప్రార్థించడం మొదలు పెట్టాలి. దైవజనుని ప్రార్థన ఇసోపు వలె అవతల వ్యక్తులు పనిచేస్తూ ఉంది. దైవజనుని ప్రార్థన అవతల పాపిని మార్చగలదు, అవతల పాపిని మార్చగలదు. మన ప్రార్థన ఏదో నామకార్థంగా, లేకపోతే మన ప్రార్థన ఏదో అవకతవకగా, మన ప్రార్థన ఏదో చేయకపోతే బాగదన్నట్టుగా చేస్తే, మనుషులు మెప్పు కొరకు చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం అనేది లేదు. ఇసోపుతో నా పాపమును పరిహరించు అని అడిగాడు. అనగా ఇసోపు పాపమును పరిహరించగలిగినటువంటి శక్తి కలిగినది. దేవునికి స్తోత్రం. ఇక నాలుగో మాట జ్ఞాపకం చేసి వాక్యం ముగిస్తాను. మొదటిది ఇసోపు గోడలో మొలిసేటువంటి చెట్టు, రెండవది ఇసోపు నలగొట్టబడినటువంటిది, మూడవది ఇసోపు పాపమును పరిహరించగలిగినది, నాలుగవది సంఖ్యాకాండ 19:6 సంఖ్యాకాండము 19:6 మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇసోపును రక్త వర్ణము గల ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఇక్కడ సంఖ్యాకాండములో క్రీస్తు బలియాగమును కూర్చున్నటువంటి విషయాన్ని, క్రీస్తు సిలువ మరణాన్ని కూర్చున్న విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. అనగా ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే అపవిత్రుడైతే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, ఆ వ్యక్తిని ఊరి బయటకు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి, ఇదిగో కారుచు పారుచూ ఉన్న కాలువలో నీళ్లు ఒక చిప్పతో తెచ్చి, ఆ చిప్పలో ఒక బూడిదను కలిపి, ఈ నీళ్లు అపవిత్రుడైన వాని తల మీద ప్రోక్షిస్తే వాడు సాయంకాలానికి పరిశుద్ధుడవుతాడు. ఆ నీటిని ఏమంటారు అంటే పాప పరిహార జలము అంటారు. అయితే ఇప్పుడు ఈ పాప పరిహార జలం ఎలా తయారవుతుంది అని అంటే, అది పారుచున్న కాలువలో నీళ్లే గాని దానికి బూడిద కలిపితే అది పాప పరిహార జలమవుతుంది. అనగా పాప పరిహార జలముగా మారడానికి పారుచున్న నీళ్లలో కలిపే ఆ బూడిదేమిటి అని అంటే, ఎర్ర పెయ్యను ఒకదాన్ని తీసుకోవాలి. ఆ పెయ్యకు వెనక తోక మొదలుకొని మూతి వరకు ఎక్కడ కూడా చిన్న వేరే మచ్చ ఉండకూడదు, ఎక్కడ కళంకం ఉండకూడదు, దాని కాళ్ళు కానీ లేదా దాని కన్నులు కానీ ఎక్కడ కూడా వేరే విధంగా ఉండకూడదు. సంపూర్ణముగా ఎర్రని పెయ్య ఉండాలి. ఎరుపు రంగు పాపమునకు సాదృశ్యం, యెషయా 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లవనికు చాలు. అనగా దేవుని లేఖనములో పాపము రంగేమిటి అంటే ఎరుపు. అందుకనే యేసు ప్రభు వారిని సిలివేసే ముందు ఆయనకు ఎర్రని అంగీని తొలగించా, అంటే ఇతడు పాపి అని చెప్పడానికి. కనుక ఎరుపు రంగు పాపాన్ని సూచిస్తూ ఉంది, ఇప్పుడు ఎర్ర పెయ్య అంటే పాపముతో కూడిన పెయ్య, కనుక ఇప్పుడు ఈ పెయ్యను వధించి దాని యొక్క పేడతో ఒక కుండను చేసి, ఆ కుండని ఎండబెట్టి కాల్చి రెడీగా పెట్టుకుని దీని అంత్యేంద్రియాలను తీసి బయటపడేసి దీని అగ్నితో కాల్చాలి.
కాల్చేటప్పుడు దానిలో మూడు వస్తువులు వేయాలి. ఒకటి ఇసోపు యొక్క ముక్క వేయాలి దానిలో, అదే ఆరవచనం చదువుకున్నాం. ఇసోపు ముక్క వేయాలి, దేవదారు ముక్క వేయాలి, ఎర్రని నీరు ఒక దారము దానిలో వేయాలి, దానిలో వేయాలి. అనగా ఎరుపు రంగు దారము, అలాగనే ఇసోపు యొక్క ముక్క, దేవదారు యొక్క ముక్క, ఈ మూడు వేసి ఆవు యొక్క భస్మములో కాల్చి ఈ బూడిదని ఎత్తి కుండలో దాచిపెట్టి ఎవడైనా అపవిత్రుడైతే వాడిని ఊరిబడి తీసుకెళ్ళి వాడి పైన నీళ్లతో వాడిని ప్రోక్షిస్తే వాడు పరిశుద్ధుడు అవుతాడు. అనగా అప్పుడు ఒక మనిషిని పరిశుద్ధ పరచాలి అంటే ఈ యొక్క పాప పరిహార జలం ప్రోక్షించాలి. పాప పరిహార జలం సిద్ధపరచాలంటే బూడిదను తయారు చేయాలి. బూడిద తయారవ్వాలంటే ఆ బూడిదలో ఒక పార్టుగా ఒక భాగముగా ఇసోపు కూడా పనిచేస్తుంది. ఇసోపు కూడా పనిచేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుని యొక్క లేఖన భాగములో ఆవు ఉంది, దేవదారు ఉంది, అలాగే ఎర్ర నూలు ఉంది. ఈ మూడింటితో పాటు ఇసోపు కూడా ఉండాలి. ఇసోపు దైవజనునికి సాదృశ్యం, ఇసోపు దైవజనునికి సాదృశ్యం. అలాగనే ఈ మూడు పులారా త్రిత్వమయ్యున్న దేవునికి సాదృశ్యం, త్రిత్వమయ్యున్న దేవదాసం. త్రిత్వమయ్యున్న దేవునితో దైవజనుడు కూడా ఏకమైతేనే ఒక పాపి పరిశుద్ధుడవడానికి సరిపోతాడు. ఎలాగో తెలుసా, దైవజనుడు లేకుండా దేవుడు డైరెక్ట్గా ఏం చేయలేడు, దేవుడు లేకుండా దైవజనుడు డైరెక్ట్గా ఏం చేయలేడు. అందుకనే దేవుడు దైవజనుణ్ణి పాపికి తనకు మధ్యన ఒక ఇసోపు వలె వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున దైవజనుడు లోకములో లేకపోతే దేవుడు డైరెక్ట్గా తన కార్యము చేయడు. తాను కార్యము చేయాలి అంటే ఒక సేవకుణ్ణి ఏర్పరచుకుని ఆ సేవకుడు ద్వారా వాక్యం అందిస్తూ, ఆ సేవకుడు ద్వారా ప్రార్థన విజ్ఞాపనలు చేయిస్తూ, ఆ సేవకుని ద్వారా ఒక పాపి నడిపిస్తూ, ఆ సేవకుని ద్వారానే ఇదిగో ఇతనికి ఆ కృపను పొందేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అంటే దైవజనుడు ఎంత శ్రేష్టమైన వాడు, దైవజనుడు ఎంత విలువ కలిగిన వాడు, దైవజనుడు ఎంత ప్రాముఖ్యమైన వాడు ఆలోచించాలి. గోడలో పాడైపోయిన, గోడలో మొలసిన ఆ ఇసోపు ఇప్పుడు ఎక్కడుంది, ఆయన సిలువలో నేను దప్పికి కొనుచున్నాను అన్నప్పుడు ఏంటి, అక్కడున్నటువంటి వారు చేదు చిలకాను ఆ యొక్క ద్రావములో ముంచి స్పాంజీ ముంచి స్పాంజీ నోటికి అందించుకోకుండా స్పాంజీకి ఇసోపు యొక్క పుడకను గుచ్చి ఆ పుడక చేత ఆ నోటికి అందించారు. యేసు ప్రభు వారి యొక్క దప్పికను తీర్చడానికి పాత్రగా పనిచేసింది ఈ యొక్క ఇసోపు. ఈరోజున యేసు ప్రభు యొక్క దాహం ఏంటో తెలుసా, నశించిపోతున్న ఆత్మలే ఆయన దాహం. ఆ దాహాన్ని తీర్చాలి అంటే నీవు నేను ఇసోపు పుడకవలే పనిచేయాలి, ఇసోపు పుడకవలే పనిచేయాలి. పనిచేయాలి అంటే ఇసోపు ఎరవబడాలి, ఇసోపు ముప్పల్లా ఎరవబడాలి. ఎరవబడితేనే స్పాంజీ కుచ్చడానికి పనికొస్తుంది, అది నోటికి అందించడానికి పనికొస్తుంది. దైవజనుడు విరిగి నలగకపోతే దేవుని ఆత్మ దాహాన్ని తీర్చలేడు. దైవజనుడు విరిగి నలగొట్టబడితేనే యేసు ప్రభు వారి యొక్క దాహాన్ని తీర్చే ఒక పుల్లలాగా పనిచేస్తాడు. కనుక మన జీవితంలో ఎక్కడో గోడలో కొలిచినటువంటి ఆ యొక్క మొక్క కలువరి కొండ పైన ఉన్న యేసయ్య నోటి దగ్గరికి చేరిందినట్లుగా మనము కూడా లోకములో పాపములో నశించిపోతున్న మనము రేపు చనిపోయిన తరువాత లేక ప్రభు వచ్చిన తరువాత యేసయ్య రాజ్యానికి ఆయన కన్నుల ముందుకెళ్ళాలి, ఆయన కన్ను ముందుకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఇసోపుకున్నటువంటి లక్షణాలు, ఇసోపు నలగొట్టబడినట్లుగా నలగొట్టబడ్డం, ఇసోపు పుల్లవలి ఎర్రబడినట్లుగా ఎర్రబడ్డం, ఇసోపు చేసిన పరిచర్య వలె మనము పరిచర్య చేయడం, ఇసోపు ఎర్రపెయ్యతోను ఆ యొక్క దేవదారు ముక్కతోను ఆ యొక్క నూలుతోను కాల్చబడినట్లుగా మనము కూడా కాల్చబడాలి, మనము కూడా కాల్చబడాలి. కాల్చబడకపోతే మనము సంపూర్ణ బూడిదిగా లేం. ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేసేటప్పుడు మాట వరుసనేసాడు, ప్రభువా నేను దుమ్ముని ధూళిని బూడిదలు అంటాడు. బూడిదవ్వాలంటే మాటలా, బూడిదవ్వాలంటే కాలిపోవాలి, పూర్తి కాలాల. బూడిదవ్వాలంటే పూర్తిగా అగ్ని చేత కాల్చబడిపోవాలి, ఏది దానిలో మిగలకూడదు. ఒక చిన్న ముక్క మిగిలిన బూడిదవ్వదు, కట్లాగా అయిపోద్ది అది. బూడిద అయ్యింది అంటే ఇక దాన్ని ఎన్ని నీళ్లు పోసి పిసికిన మళ్ళీ ముద్దవ్వదు. బూడిదకున్న లక్ష్యం ఏంటంటే ఎన్ని నీళ్ళు వేసి మళ్ళీ పిసికినా ముద్దవ్వదు.
అంటే అర్థమేం తెలుసా? అగ్ని చేత పూర్తిగా కాల్చబడ్డాను, లోక సంబంధమైన జీవం నాలో ఏదీ లేదు, నేను పెంటక తప్ప దేనికి పనికిరాను. బూడిద పెంట పొగులు పారేయడం తప్ప దేనికి పనికిరాదు. దైవజనుడు కాని విశ్వాసి కాని దేవుని అగ్ని చేత కాల్చబడి అలాగా లోకం అనేటువంటి దాని నుండి వేరైపోయి ఇక లోకములో నేను పెంటకు తప్ప దేనికి పనికిరాను అన్న రీతిగా తయారైతేనే దేవునికి పనికొస్తావు. దేవుడు వాడుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించి రేపు ఆయన వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ పదాత్మల్ని నరకములకు పోకుండా పాపములో ఉండగా నువ్వు రక్షించావు గనక ఇదిగో నీకు యొక్క బహుమానమని ప్రభు మనకిస్తాడు. ఈ రోజున బహుమానాన్ని పొందాలంటే మనము నశించు ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తే బహుమానం అది. ఆడి సంఘంలో 10 మంది తీసుకొచ్చి, ఈడి సంఘంలో 10 మంది తీసుకొచ్చి సంఘం కడితే బహుమానం ఇవ్వడం. దేవుడు ఏమంటాడంటే నేను సేవకుండా నువ్వు దొంగడు అంటాడు. ఎందుకు అంటే నువ్వు స్వతంత్రంగా ఏమి ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు, నువ్వు స్వతంత్రంగా ఒక్క ఆత్మ విషయంలో కూడా పనిచేయలేదు, నువ్వు స్వతంత్రంగా ఒక్క ఆత్మ కొర కూడా ఏమాత్రం కూడా నీ పని నెరవేర్చలేదు. నువ్వు ఆ సంఘాల్లో ఆత్మను దొంగిలించావని మనల్ని దేవుడు నిలబెడతాడు. కనుక దేవుని పిల్లలుగా మనము ఏమంటే చేస్తున్న సేవ ఎలాంటిదో, దేవుని పిల్లలుగా మన యొక్క పరిచర్యలో మనం ఎలాగా ముందుకెడుతున్నామో, రేపు దేవుని ముందు నిలబడినప్పుడు ఏ రీతిగా నిలబడతామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విన్న మన జీవితంలో ఇసోపు ఏ రీతిగా ఎక్కడో పాడైన స్థలంలో పుట్టి గొల్గొతా కొండకు చేరినట్లుగా లోకములో పాపములు నశించిపోయిన మనం కూడా ఒక రోజున యేసు చెంతకు చేరేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి నాయన ఈ రాత్రి కాలవేళ దైవజనుల సహవాసములో నాయన మీ వాక్యాన్ని నాయన దుగతని వివరించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇసోపు వలె మీ ఉండుటకు సహాయము చేయండి. ఒక్కొక్క దైవజనులను బలపరచండి. వాక్యము చేత మమ్మల్ని ముద్రించండి. నాయన మీ యొక్క సన్నిధిలో పాత్రగా వాడుకోనండి. రేపు మీ ఎదుట సిగ్గుపడని పనివారముగా నిలబడే గొప్ప కృప మాకు దయచేయమని విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని సరిచేసిన ఆయన కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.